నమస్తే. మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా నీలం మధుని ప్రకటించడం పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు బీసీ సంఘాల నేతలు, ముఖ్యంగా ముదిరాజులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదే అంశంపై మనతో మాట్లాడేందుకు ముదిరాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లల్లు ముదిరాజ్ ఉన్నారు. ఒకసారి మాట్లాడు ప్రతినిధి. నా చాలా బిజీగా ఉన్నప్పటికీ నీలం మధుకి టికెట్ రావడం పట్ల మీరంతా ఆనందం వ్యక్తం చేయడమే కాకుండా ఇక్కడికి వచ్చి ఆయనకు మద్దతు తెలియజేస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఒక బీసీ బిడ్డకి, ముఖ్యంగా ముదిరాజ్ బిడ్డను అక్కున చేర్చుకుంది? సంతోషం. ముందుగా అధిష్టానానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే మన రేవంత్ రెడ్డి అన్న ముఖ్యమంత్రి వారిలో కూడా నేను మనస్ఫూర్తిగా మా ముదిరాజు బంధుమిత్రులందరితో పాటు నేను కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఎందుకంటే గత ప్రభుత్వాలు దాదాపు చాలామంది చాలా ప్రభుత్వాలు చూస్తూ ఉన్నాం మేము. ఈ ప్రభుత్వాలన్నీ కూడా ముదిరాజులు, ఈ తెలంగాణ రాష్ట్రంలో 55 నుంచి 60 లక్షల మంది ముదిరాజులు ఉంటే ఈ ముదిరాజులందరినీ కూడా ఎవరు కూడా పట్టించిన పాపాన పోలేదు. కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని, ముదిరాజ్ బిడ్డల్ని హక్కున చేర్చుకొని గత ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా దాదాపు మేము సంతోషపడే రీతిలో మాకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడం జరిగింది. అందులో ఒక అభ్యర్థి మా బ్రదరే బాగిడి శ్రీహన్న మక్తాల నుంచి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఏ ఒక్కరు కూడా లేరు అన్న చాలా బాధలు ఉండేది మేము. ముదిరాజ్ కమిటీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే, అదే కాకుండా ఎంపీ అభ్యర్థిగా ఈ మెదక్ పార్లమెంటు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అన్నకు టికెట్ ఇవ్వడం, యావత్ తెలంగాణ రాష్ట్ర ముదిరాజులే కాకుండా ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలందరూ కూడా నీలం మదింబడ ఉన్నారు, ఉండి గెలిపిస్తుంది కూడా అందరూ కూడా కంకణబద్ధులై ఉన్నారు. ఇంతకుముందుకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, సరే ఆయనకు సంబంధించి ఆయన వెంబడ ఉన్న కాన్స్టిట్యూన్సీ ప్రజలందరూ కూడా ఆయన వెంబడ ఉన్నారని చెప్పి నిరూపించారు. అదే కాకుండా ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా ఖచ్చితంగా బీసీ బిడ్డకు ఇచ్చారు కాబట్టి అన్ని సంబంధ వర్గాలందరూ కూడా కలిసి నీలం మధుని గెలిపించుకోవడానికి చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ఖచ్చితంగా అన్న నీలం మధు ఎంపీగా గెలవబోతున్నాడు ఖచ్చితంగా. ఇది నేనే కాకుండా ఈ మొత్తం ఈ పార్లమెంటు కాన్ఫరెన్స్ సంబంధించి అందరూ కూడా చాలామంది నీలం మధు 100% గెలుస్తున్నారని చెప్పేసి ఫస్ట్ డిక్లేర్ చేసుకుంటున్నాను కాబట్టి మేము అందరం కూడా చాలా సంతోషపడుతున్నాం. నీలం మధుకు టికెట్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. వ్యక్తిగతంగా మీకు చాలామంది అభిమానులు ఉన్నారు, హైదరాబాద్ సిటీనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా మీకంటూ కొంతమంది అభిమానులు ఉన్నారు, అందరితో మీకు సంబంధాలు ఉన్నాయి అన్ని జిల్లాల్లో. ఎట్లా నీలం మధుకి సపోర్ట్ చేయమని చెప్పి బీసీ నాయకుల్ని, అన్ని వర్గాల నాయకుల్ని కోరదలుచుకున్నారా మీరు? 100% నేనేమంటున్నానంటే నీలం మధు గారు అంటే ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఒక వెంటర్కంత క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుంది, ఎవరి వర్గానికి సంబంధించి వాళ్ళని చెప్పేసి. మా ముదిరాజుకి సంబంధించి ఎవరు కూడా పెద్దపీట వేయలేదు కాబట్టి, కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేసింది కాబట్టి తెలంగాణ రాష్ట్రం మొత్తంలో మనల్ని ప్రేమించి అన్న ప్రేమించే వ్యక్తులు ముదిరాజులే కాకుండా ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసేసి, ఇంతకుముందుకైతే ఎమ్మెల్యేలకు ఉన్నప్పుడు ఎలాగైతే ఓట్లు వేసేసి అందరూ కూడా భారీ మెజార్టీతో గెలిపించారో, ఇప్పుడు కూడా ఈ ఎంపీ సీట్లు కూడా నాకు తెలిసి దాదాపు 15 నుంచి 16 ఖచ్చితంగా మొత్తం సీట్లు గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అలాగే ఇక్కడనే కాకుండా నీలం మధునే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలవడానికి సాయశక్తులు కృషి చేసి దాదాపు ఒక 5-6 మంది ఎంపీలకు నా నుంచి అయినంత మటుకు నేను పనిచేస్తానని చెప్పి కోరుకుంటున్నాను. మెదక్ పార్లమెంట్లో పెద్ద తలకాయలు ఉన్నాయి. కేసీఆర్ ఉన్నాడు, మరో పక్కన హరీష్ రావు ఉన్నాడు, మరో పక్కన రఘునందన్ రావు కూడా ఉన్నాడు. వీళ్ళందరినీ తట్టుకొని నీలం మధు ఎట్లా నెగ్గుకు రాగలడు అనేది ఒక ప్రశ్న. నేనేమంటున్నా బ్రదర్, ఇప్పుడు ఇంతకుముందుకు గత ఎన్నికల్లో ఖచ్చితంగా కేసీఆర్ చాలా పెద్ద తలకాయ, ఆయన చాలా కొమ్ములు తిరిగిన వ్యక్తి, అలాగే ఏదో చేస్తాడు ఏదో అనుకొని ఆయన గెలిపిస్తారు ఖచ్చితంగా. మూడోసారి కూడా ఖచ్చితంగా ఈ బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని చెప్పేసి అందరూ, మీరు నేను అందరూ అనుకున్నదే. కాకపోతే అవన్నింటి తలదన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. రేవంత్ రెడ్డి అన్న ఒకే ఒక్కడు ఆయన భుజాల మీద ఈ కాంగ్రెస్ పార్టీని వేసుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం మొత్తంగా ఆయన చాలా కృషి చేసిండు, ఇవాళ ఆ పార్టీని నిలబెట్టేసి ఇవాళ ఆయన సీఎం కావడం జరిగింది.
చివరిగా నీలం మధు అనే వ్యక్తి గురించి రెండు విషయాలు మనం మాట్లాడుకోవాలి. మేము కూడా ఆయన్ని ఆల్మోస్ట్ 4 సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నాం. ఆడపిల్లలకే కానివ్వండి, గర్భిణీ స్త్రీలకే కానివ్వండి, దివ్యాంగులకు కానివ్వండి, ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు. కేవలం ఈ నియోజకవర్గమే కాదు, ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ఉన్నాయి. అవన్నీ ఏమన్నా వివరించబోతూ ఉన్నారా రేపు ప్రచారానికి వెళ్లాల్సి వస్తే? నేను ఏముంటాం బ్రదర్, ఇవాళ సోషల్ మీడియా చాలా పవర్ఫుల్. నువ్వు నేను చెప్పడం అని కాకుండా సోషల్ మీడియాలో మా చేయ చిన్న మంచి చేసినా ప్రజలకు వెళ్తుంది, చెడు చేసినా ప్రజలకు వెళ్తుంది. ఈ మంచి చేసిన విషయాలు ఏదైతుందో లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు, చెడు చేసిన విషయాలు ఎమ్మడే మర్చిపోతారు, వాళ్ళకి మర్చిపోతారు. నీలమ్మధు చేసిన కార్యక్రమాలు ఏతున్నాయో రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది కూడా రెగ్యులర్గా మాకు కూడా ఫోన్లు చేస్తూ ఉంటారు, అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు. ఒక 1-2 ఇయర్స్ లోపల ఈయన చేసే సేవా కార్యక్రమాలు కూడా అంటే స్వచ్ఛందంగా, ఇప్పుడు నేను కనుక ఏంటంటే చాలామంది చేస్తారంటే ఏదో ఒక చిన్న ప్రోగ్రామ్ చేసేసి 100 రకాల హైప్ గోదామని చూస్తూ ఉంటారు. కానీ నీలమ్మధు 100 ప్రోగ్రామ్ చేసినా కూడా దాదాపు ఏంటంటే సోషల్ మీడియా వల్ల నీలమ్మధు అని సోషల్ మీడియాలో బాగా అన్న చేసిన కార్యక్రమాన్ని కూడా ఇప్పుడు నేను ఒక్కొని పెట్టినాను అనుకో, నాతో పాటు ఇంకా 10 నుంచి 100, 100 నుంచి 1000, 1000 నుంచి లక్షల మంది అందరు షేర్ చేస్తూ ఇవాళ అన్న చేసిన కార్యక్రమాలు ఇతంలో అందరి దృష్టికి వెళ్ళినాయి. అందరు కూడా నీలమ్మధు లాంటి వాళ్ళకి టికెట్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అలాంటి వ్యక్తి మాకు అవసరం. ఇవాళ ఏ పొజిషన్ లేకుండా ఒక చిన్న గ్రామ సర్పంచ్ ఉంటేనే మాకు ఈ రకంగా ఉపయోగపడుతుండు. ఇన్ ఫ్యూచర్లో మాకు ఒక ఎంపీగా అయితే ఒక కాన్ఫరెన్స్ కాకుండా మాకు అన్ని కాన్ఫరెన్స్లో కూడా మెదక్ జిల్లాకు కూడా మాకు ఇలాంటి వ్యక్తి కావాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటారు. ఖచ్చితంగా 100% ఆయనకు పట్టం కడుతురు ఖచ్చితంగా మీరు. అదే కాకుండా ఈరోజు మీరు బయట చూడండి, కంపౌండ్ హాల్ బయట కానీ లోపల కానీ దాదాపు 1000 మంది, ఇవాళ గెలవకముందుకే 1000 మంది కూడా ఆయన ఎంబడ ఎప్పుడు అన్న ఓటింగ్ వస్తుంది, ఎప్పుడు గెలిపిస్తామన్న ఆలోచనతోనైతే జనాలు అయితే ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. సో ఇది ఓవరాల్గా బీసీ బిడ్డను, బడుగు బలహీన వర్గాల బిడ్డను, అందులోనూ ముదిరాజు బిడ్డను పార్లమెంటుకు పంపేందుకు మేమంతా కంకణబద్ధులమై ఉన్నామని చెప్పి ఇక్కడ ఉన్న నాయకులంతా చెప్తున్నారు. లల్లు ముదిరాజ్ చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు, ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు కేవలం ముదిరాజులు మాత్రమే కాదు, బీసీ ఎస్సీ ఎస్టీ అన్న తేడా లేకుండా నీలం మధు వైపు చూస్తూ ఉన్నారు. ఆయన అయితేనే తగిన న్యాయం చేయగలరు అని చెప్పి ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ, న్యూస్ 16 పట్టణం చిన్న నియోజకవర్గం.